హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరందరూ బాగాలని ఆ దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను కూడా బాగున్నాను. ఈరోజు సెలవుకి వెళ్తున్నాను అనమాట. అది మీతో షేర్ చేసుకోవటానికి ఈ వీడియో. అలాగే ఫస్ట్ టైం ఎవరైనా నా వీడియో చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, నాకు సపోర్ట్ చేయండి ప్లీజ్. అలాగే లైక్ చేయటం మర్చిపోద్దు. నా వీడియో చూస్తూ ప్రతి ఒక్కరూ ఒక లైక్ అలా ఇచ్చేయండి ప్లీజ్ అండి. చూసేవారు ఎలా చూస్తారు కదా, ఆన్ చేసిన వెంటనే ఒక లైక్, ఫస్ట్ లైక్ ఇచ్చేయండి. ఎందుకంటే నాకు తెలియదు, లైక్ చేస్తే ఇంకో మీలాంటి వాళ్ళు ఇంకో కొంతమందికి, ఒక 10 మంది చూస్తే 20 మందికి వెళ్తుందంట లైక్ వల్ల అందుకు. ఓకేనా? అది నాకు ఇప్పుడే తెలిసింది, అందుకనే అడుగుతున్నాను అలా. ఓకే, లైక్ చేయండి. ఓకేనా? అది మీకు నచ్చినట్టయితే. అలాగే ఇంకో విషయం, మా నాన్న కూడా చాలా బాగున్నాడు దేవుడి కృప వల్ల. అలాగే మీ అందరూ ప్రేయర్ చేశారు నా మా నాన్న కోసం. ఎట్టిన వీడియో చూసిన ప్రతి ఒక్కరూ మా నాన్న కోసం ప్రేయర్ చేశారు, కామెంట్ చేశారు నాన్నకి ఏమీ కాదని. చాలా థ్యాంక్స్ మీ అందరికీ పేరు పేరున. మరి ఈరోజు పంపిస్తా అన్నారు, ఇంకా నేను ఫోన్ చేయలేదు, ఇప్పుడు చేస్తాను. ఇంటికి పంపిస్తా అన్నారు, కానీ లైఫ్ లాంగ్ ట్యాబ్లెట్లు వాడాలన్నారు. ఓకేనా? ఏదేమైనా దేవుడు మరలా 4వసారి మా నాన్ని స్వస్థపరిచాడు, దేవునికి స్తోత్రం. అలాగే చాలా సంతోషం. అందుకే ఈరోజు చర్చికి కూడా వెళ్ళాలనుకుంటున్నాను. అందుకనే కాదు, వీలు కుదరలేదు, చాలా రోజులైంది. జనవరి 1 వెళ్ళాను చర్చికి, మళ్ళీ వెళ్ళలేదు, ఈరోజు వెళ్తా. ఓకేనా? అది కూడా మీతో షేర్ చేసుకుంటా. ఓకే అండి, ఇంకా కారు రాలేదన్నమాట, కారు కోసం వెయిట్ చేస్తున్నాను ఇక్కడ బయట. మా ఆయన ఫ్రెండ్ అంటే తమ్ముడు అవుతాడు అతనికి, ఆయన వస్తున్నారు, మరిది గారు అవుతారు నాకు. అంటే మా ఆయనకి కారు ఎవరు అన్నమాట, అందుకనేసి వాళ్ళ ఫ్రెండ్ని పంపిస్తున్నారు తమ్ముడిని. ఓకేనా? ఓకే అండి, నా వీడియో చూస్తుండండి. ఓకే, ఎవరు ఇలా ఇలాకి అంటద్దు ప్లీజ్. ఓకే, ఇంకా రాలేదు, వచ్చారనుకున్నా. వచ్చేస్తుందండి కారు, వెళ్తున్నాను. ఓకే, బయటకు వచ్చేస్తుంది. ఎండ ఎండ మామూలుగా లేదండి. వచ్చేస్తున్నా. ఎదురంటే ఆయన కార్లు కడుగుతున్నారు. ఇంకా అండి వచ్చేసాము. అంటే కారు తీరు చూపించలేదు అనమాట, నేను ఎక్కిన వచ్చిన కారు. ఎందుకంటే అది కొయ్యటోళ్ళది, మా ఆయన దగ్గర దించేసి వెళ్ళిపోయారు ఆయన. ఇదిగో ఇక్కడ దిగాను, ఇంకో మా ఆయన రెడీగా ఉన్నారు, ఇప్పుడు చర్చికి వెళ్తామన్నమాట. మీకు నేను వచ్చినప్పుడల్లా ఇటుండండి, అటు కొజ్జారం చెట్టు చూపిస్తాను కదండి, అందుకని చూపించటానికి లోపలికి వచ్చాను. ఇగో అండి ముగ్గు వచ్చేసాయి, చూసారా? ఇదిగో మామూలు కలర్ వచ్చేసాయండి ఇంకా కొజ్జారాలు. ఓకేనా? ఇగో చూసారా మీకోసం, ఇది పొత్తేసినప్పటి నుంచి చూపించానండి. ఇది 3వ వీడియో 4వ వీడియో, ఇప్పటికీ కలర్ వచ్చే కొజ్జారాలు చూసారు కదా, బాగున్నాయి కదా కొజ్జారాలు. ఓకే, ఇప్పుడు చర్చికి వెళ్తామన్నమాట. నడిచండి నడిచండి, నేను వేస్తాను డోర్. కొజ్జారం చూపించటా కానీ ఎదరు నడుతున్నారు, ఇప్పుడు ట్యాక్సీకి వెళ్తాం. చాలా ఎండ అన్నమాట, చాలా చాలా ఎండ. ఇప్పుడు మా ఆయన తీస్తారు నాకు, ఎండకు తీయండి. చాలా ఎండగా ఉందండి, అక్కడికి వెళ్ళాలి. ఈ ఎండకి ట్యాక్సీలు కూడా తిరగట్లేదండి, మా ఆయన అయితే తిడుతున్నారు అన్నమాట. ఎందుకంటే ఇంత ఎండలో చర్చ్ గురించి దేవుడి గురించి అంటలేదు నేను,
ఇంత ఎండలో టాక్సీలు కూడా తిరగట్లేదు, మామూలుగా లేదు. నిజమండి, అగ్గిలా ఉంది. ఎంత అగ్గిలా ఉందంటే అంత అగ్గిలా మోకానికి కొట్టేస్తుంది. టాక్సీ వాళ్ళు కూడా ఆగట్లేదు. ఆగినా సరే 4 దినార్లు 3 దినార్లు అడుగుతున్నారు. 2 దినార్లకు తీసుకెళ్ళేది, దినార్ మూసి తీసుకెళ్ళే టాక్సీ. ఓకేనా? చాలా భయంకర అన్నమాట. ఇంకా దేవుణ్ణి చర్చి చర్చి అంటున్నావు, నేను దేవుడి గురించి మాట్లాడలేదు. ఏమన్నంటే బాధపడతావు అంటున్నారు, ఎందుకంటే చాలా రోజులైంది వెళ్దాము చర్చికి అనేసి అన్నాను. అలా అంటున్నారు. ఎండ అలాగే ఉందండి, చాలా ఎండ అంటే మామూలుగా లేదు. కోయిట్లు ఉండే వాళ్ళకి తెలుస్తుంది, మన ఇంటికాడ వాళ్ళకి తెలియదు. ఓకేనా? అలాగే మా నాన్నకి గురించి ఫోన్ చేశాను, మా తమ్ముడికి. ఇంకా మరలా 4 రోజులు ఉంచాలన్నారు. నిన్నైతే ఈ రోజు తీసుకొచ్చేస్తా అన్నారు, అందుకు పొద్దుట నేను వచ్చేటప్పుడేమో ఇవాళ తీసుకొచ్చేస్తారని చెప్పాను వీడియోలో. మళ్ళీ ఇప్పుడే చేస్తే ఇంకా 4 రోజులు ఉంచాలన్నారు. ప్రేయర్ చేయండి అందరూ. ఓకేనా? మా నాన్న కోసము. ఓకే, వచ్చిందండి. ఇల్లు అడుగుతున్నారు, మళ్ళా తిడుతున్నారు నన్ను మా ఆయన. ఇంకా ఏసకాలం మరలా నిన్ను అస్సలు సెలవులకు రాను అని అన్నారు, ఎందుకంటే అంత తగ్గిలా ఉంది. ఇంకా రేట్ ఎక్కువైనా సరే ఎక్కేస్తున్నాము, వెళ్తున్నాము. ఓకే, నేను అంత కవర్ చేయటానికి ఇక్కడ కారులో వచ్చి గుద్దేస్తాయేమని భయం. ఓకే, చూసారా? ఇంకా అది కార్ పార్కింగ్ది అనమాట, అది ఆ బిల్డింగ్ అంతాని. ఓకేనా? మా ఆయన నన్ను వదిలేసి వెళ్ళిపోతున్నాడు. యూట్యూబ్ అంటే ఏదో పర్లేదు, వీడియో ఎట్టేయటం అనుకున్నాను అండి. చాలా 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 అంటే చాలా కష్టం అనమాట. ఒక సినిమా తీసే వాళ్ళైనా, సీరియల్ తీసే వాళ్ళైనా, యూట్యూబర్లు అయినా ఎంత కష్టపడుతున్నారనేది ఇప్పుడు అర్థమైంది. ఇది కోయట్లో పార్లమెంట్ అంటండి ఈ బిల్డింగు అంటున్నారు. మరి పార్లమెంట్ అంటే ఏంటి? ఏంటండి పార్లమెంట్ అంటే? ఏంటండి ఏం మీకు అర్థమవుతుంది అంటలండి ఈ బిల్డింగ్ అది మాలయలో. ఓకేనా? ఇప్పుడు చర్చ్ దాకా వచ్చాము, సిగ్నల్ పడ్డది. కొంచెం సిగ్నల్ ఓకే అవుతే సర్చ్ కాడికి వెళ్ళిపోతాము. పార్లమెంట్ అంటండి ఇది. అది సౌందర్యం అనమాట అండి, అది పార్క్. అది మాలేలో ఒక్క జనం ఒక్క మనుషులే ఉన్నారండి అక్కడక్కడ, ఎండైనా కానీ ఇంకా ఉన్నారు జనాలు. అది సముద్రం అనమాట పార్క్. కానీ మేము చర్చికి వెళ్ళి వచ్చి అప్పుడు వస్తాము. వస్తే మీరు లలితని చూపించమంటున్నారు కదా, ఎందుకు కనిపించదు అంటే కోయట్లో ఉన్న వాళ్ళందరూ ఏరో టిక్ టాక్లు చేస్తున్నారు చూసారండి, చాలామంది మన తెలుగు వాళ్ళు. ఇంకా యూట్యూబ్ కూడా అలాంటిదే అనుకుని ఆమె టెన్షన్ ఆమెకుంటుంది కదా, అలాగే వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు ఒప్పుకోరు కదండి, అందుకు కనిపించట్లేదు. ఓకేనా? ఏమనుకోవద్దు. ఓకే అండి. చర్చ్ నుంచి నడుచుకుంటే హోటల్లోకి వచ్చామండి, కానీ చికెన్ బిర్యానీ అటువంటి ఏం లేవండి. మటన్ బిర్యానీ ఉందన్నారు, అది నాకు ఇష్టం లేదు. అందుకనేసి మసాలా దోశ తిందామని చెప్పామండి, ఆర్డర్ ఇచ్చాము. మా ఆయన కూర్చున్నారు, జనం ఈ రోజా ఎవరు లేరు, తక్కువ అన్నమాట జనం. చాలా ఫ్రీగా ఉందండి. ఓకే అండి. ఇంకో మాకు టిఫిన్ వచ్చేసి అమ్మో ఇంత పెద్దది ఉంది ఏంటండి, తిరిగ్గా కూడా ఉంది. ఇక్కడ కూర్చోటానికి నాకు కంఫర్ట్గా లేదు.
ఫోటోలా ఉంది. ఇగండి మా ఇద్దరిని పెద్ద పెద్ద దోశలు వచ్చాయి, చూపిస్తాను మీకు. మంగాళదుంప కుర్మా పెట్టినట్టున్నారు, పప్పు చట్నీ, నాలుగు చట్నీలు వేసినట్టు. ఒక గారి కూడా ఇచ్చారండి. ఓకే, చూసారా ఎంత పెద్దది ఉందో ఇక్కడ. మంగళదుంప పెట్టారు నాకు, మా ఆయన రికార్డు చేయకుండా తీసేస్తున్నట్టు నటించారు. ఓకే అండి, ఇంత పెద్ద పేరు నేను ఇంటి దగ్గర తినలేదు. అంటే నేను ఎప్పుడు హోటల్కి వెళ్ళలేదు అనమాట, కట్టించుకోవచ్చు రోజు. అంతేనా తింటున్నాను ఇక్కడ. సూపర్ అన్నమే ఇదే పెడతా. లలిత కోట కట్టిందా? లలిత కోట కాపు కట్టింది. ఇవన్నీ బట్టల షాపులు, షాపింగ్ మాల్ అనమాట అండి. సందంతాన్ని కానీ చాలా జనం ఉన్నారు. ఏ తీద్దామన్నా, మా ఆయన తీస్తే బాగుంటుంది. ఆయన ఏమో తీరు, వాళ్ళందరిలో నేను ఎలా తీను, గెంటేస్తున్నారు. ఇవన్నీ షాపింగ్ మాల్ అనమాట. బట్టలు మన అవేంటి, మేకప్ కిట్లు అన్నీ ఉంటాయి ఇందులో. చూడండి, నన్ను కొయిట టవర్ కడకని తీసుకొచ్చారు. ఈ చీకట్లో ఇది సముద్రం అనమాట, కానీ కనిపించట్లేదు. నాకేం తెలుసు అండి, కానీ మా ఆయన తీసుకొచ్చాడు ఈ టైంలో. ఇప్పుడు ఇక్కడ 7:30 అవుతుంది నైటు. నేను ఎంతో బాగుంటుంది కదా, మంచి కొయిట అంటే లైటింగు మంచిగా అడావిడిగా ఉంటుంది అనుకున్నాను. తీరబోసి 3 దినాలు ఖర్చు పెట్టి టాక్సీకి వచ్చాము. ఇక్కడ చూడండి ఎంత ఈ మాత్రం వెళ్తురు ఉంది, మన ఇండియా వెళ్తురులాగా. చూసారా ఏముంది ఇక్కడ, ఏమీ కనిపించట్లేదు. నాకైతే ఒక్కసారిగా ప్రాణం నీరసం వచ్చేసింది. ఆ టవర్ ఎక్కుదాం అనుకున్నాను, మరి లోపలికి ఎక్కినా ఎలా ఉంటుందో తెలియదు కదా. లైటింగు ఇలా అందనమాట. ఓకే, అదిగోండి ఆ టవర్. ఒకవేళ ఎక్కిస్తే కాక ఇప్పుడు లోపలికి వెళ్తాను, పైకి ఎక్కుతాను. టికెట్ ఉంటుందంట, టికెట్ తీసుకుని పైకి ఎక్కుతాను అనమాట. వీలుంటే ఇప్పుడు. ఓకే అండి, కొయిట టవర్ అది. ఓకే అండి, మా ఆయనకి నీరసం వచ్చేస్తుందండి. నన్ను అసలు తిప్పట్లేదు, ఏం చేస్తాం. సపోర్ట్ ఉండాలండి. వీడియో యూట్యూబ్ పెట్టుకుంటే చాలా సపోర్ట్ ఉండాలి. అన్నిటికి మనకి సపోర్ట్ చేస్తూ అక్కడికి ఆ లొకేషను ఈ లొకేషన్ అంటూ మంచి మంచి లొకేషన్లోకి తీసుకెళ్ళే బాగా సపోర్ట్ చేసేవాళ్ళు ఉంటే ఫ్యామిలీ బాగుంటుందండి. ఒంటరిగా పోరాడుతున్నాను యూట్యూబ్లో నేను, నిజంగానే నా ఇష్టం కాబట్టి యూట్యూబ్ పోరాడుతున్నాను. మీ అందరు సపోర్ట్ ఉంటే చాలు, మంచిగా పోరాడతాను నేను. నన్ను శభాస్ అనిపించేలా మీరు అందరూ నాకు సపోర్ట్ చేస్తే నాకు అంతే చాలండి. ప్లీజ్ నా బాధ అర్థం చేసుకోండి. ఓకే, మా ఆయన మాత్రం అతను ఏ వాస్తు ఏంటో మరి, అతనైతే ముందే వెళ్ళిపోతున్నారు. అదిగో రోడ్డు మీద కవర్ పట్టుకుని వెళ్ళిపోతున్నారు. కనీసం అటునాడు పోనీ అది చూపిస్తాను, అది చూపిద్దాం ఇది చూపిద్దాం తీసుకెళ్తానని అనట్లేదు. ఓకే ఓకే అండి, మా ఇంటికి వచ్చేసామండి. ఇంకా మా ఇంటికి కొంచెం ఎదరి ఇంటికి వచ్చేసి ఆగింది కారు. ఓకే జాగ్రత్త, బాయ్. నన్ను దించేశారు, మా ఆయన వెళ్ళిపోతున్నారు. నాకైతే చాలా కోపం ఉంది, అందుకనే నేనేమి సంతోషంగా సమాధానం చెప్పలేదు. నిజం చెప్పబట్టమే అండి. ఓకే, ఇది మా ఇల్లు, వచ్చేసాను. ఎందుకంటే ఇదో మంచి వీడియో, నెలకొకసారైనా మంచి వీడియో పెడదామని చాలా ఆశ అండి నాకు. అది నెరవేరట్లేదు అనేసి నా బాధ. ఏమీ కొనుక్కోలేదండి,
ఓన్లీ టిఫిన్ ఒకటి పట్టుకొని వచ్చేస్తున్నాను అంతే. నేను కూడా సర్చ్కి వెళ్ళి జస్ట్ భోజన వాటిల్లోకి వెళ్ళి టిఫిన్ చేసి మాత్రమే వచ్చేస్తున్నాము. ఎంత ఎండంటే వెళ్ళినప్పుడు ఎంత ఫ్రెష్గా వెళ్తాము, వచ్చినప్పుడు చాలా నీరసంగా చాలా అలిసిపోయి వస్తాం. చూసారా ఎంత నీరసం అంటే ఎండ, మామూలు ఎండ కదండి, అగ్ని నొప్పుల మీద నడిచినట్టు ఉంటుంది. ఓకే, ఇంకా పైన మా మేడం వాళ్ళు ఉన్నారంట, ఇంకా అక్కడికి వెళ్ళి ఏం మాట్లాడతాను, ఇంకెక్కడే మాట్లాడేస్తాను. ఓకే అండి, అలాగే ఈ వీడియోలో అక్కడక్కడ చిన్న చిన్న బిట్లు తీసాను, అయ్యే యాడ్ చేస్తాను ఇందులో. ఇది లాస్ట్లో చెప్తున్నాను నేను, ఓకేనా? లాస్ట్ వరకు చూసిన వాళ్ళకి అర్థమవుతుంది నా బాధ ఏంటో. ఓకే ఓకే అండి, వీడియో కాక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, నాకు సపోర్ట్ చేయండి ప్లీజ్. ఓకే అండి, బాయ్.